సమయంలో మరొకసారి దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన సదవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 122వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 21వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెహోవా సన్నిధికి వెళ్ళి యెహోవాకు మొక్కి వచ్చేదమని చెప్పిరి అనే అంశాన్ని మరి రెండవ భాగాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. మొదటి భాగంలోన మరి అబ్రహాము యెహోవా సన్నిధికి వెళ్ళి మరి ఏ రీతిగా అయితే ఆయన ఆరాధించి ప్రతిఫలం పొందినాడో, మరి అదే రీతిగా మోషే ఏ రీతిగా దేవుణ్ణి ఆరాధించి మరి దేవుని మహిమను చూడగలిగినాడో, మరి ఇంకా అనేకులు భక్తులు మరి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన్ని ఆరాధించి ఏ రీతిగా దేవుని ఆశీర్వాదాలు పొందగలిగినారో, ఎలాంటి సందర్భాల్లో వాళ్ళు దేవుణ్ణి ఆరాధించగలిగినారనే విషయాన్ని ధ్యానం చేసుకుందాం. మరి ఇక్కడ మనం గమనిస్తే మరి భక్తుడైన దావీదు అంటున్నాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళారా, మనకందరికీ తెలిసిన ప్రకారంగా కీర్తనల గ్రంథం అంతా కూడా దేవుణ్ణి ఆరాధించుట స్తుతించుట అనే మాట, ప్రతి కీర్తనలో కూడా మరి స్తుతి అనే మాట లేకుండా లేదు. కాబట్టి మరి దేవుణ్ణి స్తుతించుట దేవుణ్ణి ఆరాధించుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. మరి ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో కూడా గమనిస్తే దావీదు మరి మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అంటాడు. దేవుని మందిరమునకు వెళ్ళాలంటే దావీదుకు చాలా సంతోషం. నేను చాలా సందర్భాల్లో మరి దావీదుని గురించి మరి చెప్పేటప్పుడు చెప్తూ ఉంటాను, దావీదు టైం పాస్ చేయడానికి అనేక ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి, మరి ఆయన అనుభవించటానికి అనేక కార్యక్రమాలు ఉన్నాయి, ఆయన సమయాన్ని వెచ్చించటానికి ఎన్నో ఉన్నా కూడా వాటన్నిటికంటే ఎక్కువగా మరి దావీదు సంతోషం ఎప్పుడు అంటే మందిరమునకు వెళ్ళుదము రండి అని జనులు తనతో అన్నప్పుడు సంతోషిస్తాడంట. ఎంత గొప్ప విషయం! యెహోవా సన్నిధిలో సంతోషం ఉంది. యెహోవా సన్నిధిలో ఉన్న సంతోషము మనకెక్కడా దొరకదు. అంత రాజ్యం అయ్యుండి కూడా, మహారాజు అయ్యుండి కూడా దేవుని సన్నిధిని ఆయన కోరుకున్నాడు, దేవుని సన్నిధిలో ఉండాలా అని ఆశపడినాడు. అందుకే మరి ఆయన ఎట్లా దేవుణ్ణి ఆరాధించినాడు అంటే మరి చూద్దాం ఒక్కసారి. మరి 2వ సమూయేలు గ్రంథము ఒక్కసారి మరి ఎట్లా దేవుణ్ణి ఆయన ఆరాధించినాడు, ఎంత మరి ఆరాధన మీద ఆయనకి ఆసక్తి ఉంది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుకుందాం మనము. పన్నెండవ వచనం చదువుకుందాము. దేవుని మందసము 11వ వచనం నుంచి, యెహోవా మందసం 3 నెలలు గితీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోము అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసం ఉండటం వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతని కలిగిన దానిని అంతటినీ ఆశీర్వదించుచున్నాడని అన్న సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చెను. దేవుని మందసము ఒబేదెదోము ఇంట్లో పెట్టుకున్నారు. మరి అప్పుడే దావీదు తన ఇంట్లో పెట్టుకోవడానికి ధైర్యం చాలలేదు, ఎందుకంటే ఆ మందసాన్ని ముట్టుకుంటే ఉజ్జా చెయ్యి ఎండిపోయి అక్కడికక్కడే మరణించినట్లుగా
చూస్తూ ఉన్నాం. మందసము ఫిలిస్తీయుల దగ్గర నుంచి తీసుకొని వచ్చేటప్పుడు మరి బండి కింద పడుతుందని ఉజ్జా చెయ్యి చాపినప్పుడు మరి ఆ చెయ్యి ఎండిపోయి ఉజ్జా అక్కడే చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ భయంకరమైన పరిస్థితిని చూచి మరి దావీదు భయపడి మందసాన్ని తన మందిరంలోనికి తన పట్టణంలోనికి తీసుకురాకుండా ఒబేదెదోము ఇంట్లో పెట్టినాడు. అయితే ఎప్పుడైతే ఒబేదెదోము ఇంట్లో మందసం పెట్టినారో అప్పటి నుండి ఒబేదెదోము కుటుంబము మరి ఆయన కలిగినది అంతా కూడా దేవుడు ఆశీర్వదించినాడు అని విన్నాడు దావీదు. విన్నతోనే మరి నేనెందుకు దాన్ని అక్కడ వాళ్ళింట్లో పెట్టాలా, మరి నా మందిరంలో నా పట్టణంలో మరి పెట్టుకుంటే మంచిది కదా అని చెప్పి నిర్ణయించుకొని ఆ మందసాన్ని మరి ఊరేగింపుతో ఆర్భాటముతో చూడండి ఒకసారి 13వ వచనంలో ఎట్లనగా ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదుపురంనకు ఉత్సవముతో తీసుకొని వచ్చెను, ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6-7 అడుగుల సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వాదింపబడెను. దావీదు నారతో చేయబడిన నేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. అర్పణలు చెల్లిస్తూ వధిస్తూ ఎడ్లను ఎద్దును కొవిన దూడలను మరి 6 అడుగులు సాగే కొలది అర్పణ చెల్లిస్తూ బహు ఉత్సవముతో ఆర్భాటముతో తీసుకొని వస్తూ ఉన్నాడు. తనేమో నారబట్టలు ధరించుకొని ఏఫోదును ధరించుకొని శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడెను. ఆయన రాజు అనేది మర్చిపోయి శక్తి కొలది ఆయన నాట్యమాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చూడండి మరి ఆయన నాట్యం ఆడినప్పుడు మరి మీకాలు ఏమనుకుంటుందో 20వ వచనంలో తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెకు మీకాలు దావీదును ఎదుర్కొని బయలుదేరి వచ్చి హీన స్థితిని గలగ పనికత్తెలు చూచుచుండగా వెత్రకుడు తన బట్టలు విప్పివేసినట్టుగా ఇశ్రాయేలీలకు రాజువైన నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనముగా కనపడితివని అపహాస్యము చేసెను. అంటే బట్టలు తీసివేసి కూడా అంటే బట్టలు ఆ యొక్క రాజవస్త్రాలు ధరించుకొని మరి ఘనహీనతగా నువ్వు వాళ్లతో మరి నాట్యమాడుతున్నావని చెప్పి ఆమెను మరి ఆమె దావీదును మరి హీనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు దావీదు అంటున్నాడు 21వ వచనంలో నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీలను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలాగున చేసి తిని యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి ఘనుడనగుదనని మీ కాలుతో చెప్పెను. ఎంత ప్రేమ అండి దేవుని సన్నిధి ఆయనకు. నాకు ఎవరేమనుకున్నా ఎవరు విసుక్కున్నా ఎవరు అసహించుకున్నా నాకు అవసరం లేదు. నన్ను అధిపతిగా చేసి నన్ను ఏర్పరచుకున్న నా దేవుని సన్నిధిలో నేను నాట్యమాడి తిని. చూసినారా దావీదుకి ఎంత ప్రేమ. దేవుని సన్నిధిలో మైమరచిపోయిన ప్రేమ, మైమరచిపోయిన దావీదు దేవుని సన్నిధిలో తన్ను తాను మరచిపోయి దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం మందిరాలకు వచ్చి మనం ఇవన్నీ మర్చిపోతున్నాము. మన మందిరానికి వచ్చి దేవుని చూడటం లేదు అని ప్రజలందరినీ చూస్తున్నాం. అయ్యో మోకరిస్తే ఏమనుకుంటారో, కింద కూర్చుంటే ఏమనుకుంటారో, నా డ్రెస్ నలిగిపోతుందేమో, నా ప్రిస్టేజ్ ఏమి, నా ఘనత ఏమి, నేనేమి అని వీటన్నిటినీ చూసుకుంటున్నాము. కానీ దేవుని సన్నిధి గురించి మనం ఆలోచించటం లేదు. రాజు అంత గొప్పవాడై ఉండి కూడా దేవుని సన్నిధిని ప్రేమించినాడు. దేవుని సన్నిధిలో తను తాను మర్చిపోగలిగినాడు.
మర్చిపోయి ఆయన నాట్యం ఆడినాడు. ఆయన అంటున్నాడు, ఎవరేమనుకున్నా నాకు అవసరం లేదు, దేవుని సన్నిధిలో నేను నడుచుకున్నాను. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవునికే మన దేవుడే మనకు కనపడాలా, దేవుణ్ణే మనం గణపరచాలి. కానీ మరి దేనిని మనము గణపరచకూడదు, దేవుణ్ణే గణపరచాలి మనం. మనల్ని మనం ఎప్పుడు కూడా మరి గణపరచుకోకూడదు. దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి మనం. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. సో దేవుని సన్నిధిలో మనం తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. కాబట్టి దావీదు దేవుణ్ణి మైమరచి ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం గమనిస్తే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం చూద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపపోయినను రాజా, నీ దేవతలను మేము పూజించమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. క్రీస్తునందు ప్రేమైన వారలారా, ఇక్కడ దానియేలు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో అంటే, మరి దేవుణ్ణి విడిచి విగ్రహాన్ని నెబుకద్నెజర్ యొక్క ప్రతిమకు మొక్కుమన్నప్పుడు, మొక్కని వారందరినీ అగ్నిగుండంలో వేస్తామని బెదిరించినప్పుడు, వాళ్ళు అంటున్నారు, మీరేమి చేసినా మాకు పర్వాలేదు, మమ్మల్ని అగ్నిగుండంలో వేసినా పర్వాలేదు, మా దేవుణ్ణి ఆరాధించటం మేము మానివేయం, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, ఒకవేళ రక్షింపకపోయినా పర్వాలేదు, కానీ మేము మాత్రం మీ విగ్రహాలకు మేము మొక్కము. ఎంత సంపూర్ణ సమర్పణ, ఎంత విశ్వాసము, ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు, ప్రాణాలు పోయే సమస్యలు, వ్యతిరేకతలు, ఆటంకాలు, భయపెడుతున్నా కూడా, హింసలున్నా కూడా ఏమాత్రం భయపడకుండా, ఏమాత్రం వెనకంజ వేయకుండా, విగ్రహాలను ఆరాధించకుండా, ఆయనకు బెదిరింపులు కలిగినా, మరమకరమైన అపాయాలు కలుగుతున్నా కూడా ఏమాత్రం భయపడకుండా దేవుణ్ణి ఆరాధించిన దానియేలు, షడ్రకు మేషకు అభెజ్ఞగోలు ఏమాత్రం భయపడకుండా, మేము రాజుకు మొక్కము, మేము దేవునికే మొక్కుతాం, మా దేవుడే మమ్మల్ని రక్షించేవాడు అని, మరి హింసలలో కూడా, ప్రతిబంధకాలలో కూడా, బంధకాలలో కూడా ఆయన వారు దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరణకరమైన స్థితులు కలిగినా, బెదిరింపులకు కూడా వాళ్ళు భయపడకుండా మరి దేవుణ్ణి ఆరాధించినారు. అందుకే అగ్నిగుండంలో వాళ్ళని పడవేసినప్పుడు 20వ వచనం చూడండి. మరియు తన సైన్యంలో నుండి బాలిష్ఠులలో కొందరిని పిలవనంపించి షడ్రకును మేషకును అభెజ్ఞగోను బంధించి వేడిమిగల మండుచున్న అగ్నిగుండంలో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా, వారు వారి అంగీలను, నిలువుటంగీలను, పైవస్త్రములను, తగిన వస్త్రములను తీయక ఏ ఉన్నపాటున ముగ్గురిని వేడిమిగల మండుచున్న గుండము నడుమ పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందున ఆ గుండము మిక్కిలి వేడిమిగలదైనందునను షడ్రకు మేషకు అభెజ్ఞకులను విసిరివేసిన ఆ మనుషుల అగ్నిజ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. అయితే షడ్రకు మేషకు అభెజ్ఞగోయిన ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమిగల మండుచున్న ఆ గుండంలో పడగా, రాజుకు నెబుకద్నెజర్ ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేసేం కదా
అని తన మంత్రులను అడగగా రాజా సత్యమే రా అందుకు రాజు నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను నాలుగవ వాని రూపము దేవతల రూపము చూసినారా హింసలలో దేవుని ఆరాధించితే దేవుడు మనతోనే ఉంటాడు మన కష్టాల్లోనూ మన బాధల్లోనూ దేవుడు మనతో ఉంటాడు అందుకే ఆయనకు ఇమ్మానుయేలు దేవుడు అని పేరు ఇమ్మానుయేలు అయిన దేవుడు ప్రతి సందర్భంలో ఆయన మన పక్కనే ఉంటాడు ఆయన మనతో ఉండే దేవుడు క్రీస్తునందు ప్రేమైన వాళ్ళారా ఇలాంటి పరిస్థితులు మనకు వస్తే కలరా వస్తుందని చెప్పి ఎవరు ఆరాధనలకు పోకూడదు అంటే అందరం ఆరాధనలు మానేసి ఇంట్లో కూర్చున్నాం ఆ వైరస్కి భయపడి చిన్న వైరస్ సూక్ష్మ వైరస్ ఆ వైరస్కి భయపడి మనము ఆరాధనలకు వెళ్ళలేదు వీళ్ళింత గొప్ప సమస్య వచ్చినా కూడా దేవుణ్ణి ఆరాధించగలిగినారు అందుకే వాళ్ళు ఆశీర్వదింపబడ్డారు ఆరాధించిన భక్తులుగా ఈనాడు వాళ్ళ పేర్లు దేవుని గ్రంథంలో లిఖింపబడి వాళ్ళని గురించి మనము వింటూ ఉన్నాం చిట్ట చివరిగా ఇంకొక వ్యక్తిని చూపించి వాక్యాన్ని ముగించుకుందాం అపోస్తల కార్యములు 14:6 చూద్దాం అపోస్తల కార్యములు 14:6 అపోస్తల కార్యముల్లో మనం గమనిస్తే అపోస్తలైన పౌలు అనేక సందర్భాల్లో మరి అధికారుల చేత కొట్టబడినాడు విసిరివేయబడ్డాడు మరి అనేక హింసలకు లోనైనా కూడా ఏమాత్రం ఆయన భయపడకుండా దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి 14:6 వారు ఆ సంగతి తెలుసుకొని లుకేనియాలోని పట్టణములకు లుస్త్రాకు దెర్బేకు చుట్టుపట్లనున్న ప్రదేశమునకు పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి చూడండి 5 చదువుకుందాం మరియు 14:5 అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువ్వి చంపవలెనని ఉండిరి ఇక్కడ మరి పౌలు సీలలు వీరందరూ కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా మరి అనేకులు వారిని వెంబడిస్తున్నారు అని చెప్పి అధికారులు యూదుల పక్షంగా చేరి అనేకులు ఏం చేస్తున్నారంటే అనేజనులు యూదులు అధికారులతో కలిసి వీళ్ళని రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ విషయం వాళ్ళు విని అక్కడి నుంచి పారిపోయి ఏం చేస్తున్నారంట దెర్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశమునకు పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి అయ్యో రాళ్లతో కొడుతున్నారే అని చెప్పి అక్కడ పోయి దాచుకోలేదండి అక్కడ పోయి సువార్త ప్రకటించినారు అక్కడ కూడా పోయి దేవుని ఆరాధించినారు దేవుని వాక్యాన్ని ప్రకటించినారు దేవుని వాక్యాన్ని బోధించినారు అనేకులకు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు సో క్రీస్తునందు ప్రేమైన వారలారా అనేక సందర్భాలు ఇలాంటివి మనం గమనిస్తే 27 కూడా మనం చూస్తే వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములు అన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించి పిమ్మట వారి శిష్యులకు బహుకాలము గడిపిరి కాబట్టి అలాంటి శ్రమలు కలిగినా కూడా వాళ్ళు ఏమాత్రము జడియకుండా భయపడి పారిపోకుండా పారిపోయి దాచుకోకుండా దేవుణ్ణి ఆరాధించటానికి దేవుని సన్నిధిలో చేరటానికి దేవుని వాక్యాన్ని ప్రకటించటానికి వెనుకాడలేదు
సో దేవుని ఆరాధించటానికి ఎలాంటి సందర్భాల్లోనైనా మనం వెనకాడకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేయాలి. అబ్రహాము మేము దేవుని మొక్కి వచ్చేదము అని చెప్పినాడు. కాబట్టి మనము దేవుని మొక్కి వస్తున్నామా? దేవుని సన్నిధికి మనం ఎట్లా వస్తున్నాము? సమర్పణతో వస్తున్నామా? సమర్పించుకుంటున్నామా మన హృదయాలు, మన జీవితాలు, మన కానుకలు? సమర్పణతో వస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని మహిమను చూడాలని వస్తే దేవుని మహిమ నీకు కనపడుతుంది. దేవుని సన్నిధిలో ఆనందించాలని వస్తే దేవుని సన్నిధిలో ఆనందిస్తావు, ఆశీర్వదింపబడతావు. బంధకాలున్నా మేమేమాత్రం భయపడము అని దేవుణ్ణి ఆరాధించగలిగితే, ఎలాంటి కట్టుదిట్టమైన పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుణ్ణి ఆరాధించగలిగితే దేవుడు తప్పకుండా నీకున్న ఆటంకాలన్నింటినీ తొలగిస్తాడు. నీ బంధకాలన్నిటి నుండి నిన్ను విడిపిస్తాడు. నీ సమస్యల నుండి, అగ్నిలాంటి సమస్యలు కూడా మరి నిన్ను విడిచిపోతాయి. అదే రీతిగా పౌలు, సీల వాళ్ళని గమనించినా కూడా ఏమాత్రము జడియకుండా రాళ్లతో కొడుతున్నారు, వ్యతిరేకిస్తున్నారు, హింసిస్తున్నారు అని తెలిసి కూడా మరి అనేక చోట్లకి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ, దేవుని నామాన్ని ఆరాధిస్తూ, దేవుని ఘనపరుస్తూ, దేవుని కొరకు వాళ్ళు హింసింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన చిట్ట చివరకు దేవుని కొరకు వాళ్ళు హతసాక్షులైనారు. ఆయన దేవుణ్ణి ఆరాధించటానికి వాళ్ళు వెనుకాడలేదు. ఈనాడు నీవు, నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? ఎట్లా ఆరాధిస్తున్నాము? అన్ని అనుకూలతలున్నా, అన్ని పరిస్థితులు చక్కగున్నా మనం కేవలం ఆదివారపు క్రైస్తవులకు మాత్రమే మిగిలిపోయినాం. ఆదివారం ఆరాధనకు వస్తే, ఆదివారం బైబిల్ చేతిలో పట్టుకొని చర్చికి వస్తే, మరి ఆదివారం దాకా బైబిల్ కూడా ముట్టుకోలేని పరిస్థితుల్లో చాలామంది క్రైస్తవులం ఉన్నాం. ఈ పరిస్థితి తప్పింపబడాల. దేవుడు మనల్ని ఆరాధకులుగా తన సన్నిధికి పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకుని ఉన్న వాళ్ళారా, నా ఇద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. వారమంతా మన జీవితాలు ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుకుంటూ ఉన్నాయి. ఒక్కరోజు ఆరాధనా దినం, ఆరాధనా దినాన్ని కూడా నువ్వు దొంగిలిస్తే, ఆరాధనా దినాన్ని కూడా నువ్వు వాడుకుంటే, ఆరాధన దినం రోజు కూడా నీవు దేవుని సన్నిధికి రాకపోతే దేవుని ఆశీర్వాదాలు ఎట్లా మనకు వస్తాయి? కాబట్టి క్రీస్తునందు ప్రేమైన వాళ్ళారా, అబ్రహాములాగా, మోషేలాగా, దానియేల్లాగా, పౌలు సీలలాగా, దావీదులాగా నిత్యము నేను దేవుని సన్నిధిలో ఉంటాను, ఆయన సన్నిధిలో నాకు ఆశీర్వాదము, ఆయన సన్నిధే నాకు సంతోషము, ఆయన సన్నిధే మాకు దీవెన అని మనము ఆయన సన్నిధికి రాగలిగితే, వాళ్ళు పొందుకోగలిగిన, మన పితరులు, భక్తులు పొందుకోగలిగిన ఆశీర్వాదాల కంటే మరీ ఎక్కువగా ఇవ్వాలని దేవుడు ఆశపడుతాడు. కాబట్టి అలాంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలంటే ఆరాధన మాత్రమే నీకు ఆయుధం, ఆరాధించటం మాత్రమే నీకు మార్గం, ఆరాధన స్థలం మాత్రమే నిన్ను రక్షించగలదు. కాబట్టి మనమందరం కూడా దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళుదాము అనే ఆతృత కలిగి, నిత్యము ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ఒకవేళ నువ్వు ఆరాధనకు రాలేకపోయినా, ఇంట్లోనా నీవు, నీ స్నేహితులు, నీవు, నీ భర్త, నీవు, నీ కుటుంబం కలిసి దేవుణ్ణి ఆరాధించగలిగితే అదే దేవుని మందిరం. కాబట్టి ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, దేవుణ్ణి ఆరాధన స్థలంగా స్థిరపరచుకొని, దేవుని ఆరాధించి, మరి దేవుని ఆరాధికుడుగా దేవుని రాజ్యంలో యుగయుగాలు ఆరాధించగలిగే యోగ్యత ఆత్మదేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురా, మహోన్నతురా, నీ పాదాలకు స్తోత్రాలైనా. మా నిత్యుడే ఒక తండ్రి, సత్యుడే ఒక దేవ, ఆరాధనకు యోగ్యుడా, నీకు స్తోత్రాలు. మరి
దేవుణ్ణి మొక్కి వచ్చేదము అని అన్నాడు అబ్రహాము చెప్పిన ప్రకారంగా. మందిరమునకు వెళ్ళుదము రండి అని జనులు నాతో అనినప్పుడు నిన్ను సంతోషించి తిరని దావీదు చెప్పిన ప్రకారంగా, మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా మేము ప్రతి మన మొక్కము మేము దేవుణ్ణి ఆరాధిస్తాము అని దానియేలు చెప్పిన ప్రకారంగా, మేము సువార్త ప్రకటించకపోతే మాకు శ్రమ అని నిన్ను నిత్యము ఆరాధించి సువార్త ప్రకటించిన పౌలు సీలవలే మా జీవితాల్ని కూడా నీకు సమర్పించుకొని నిన్ను ఆరాధించే ఆరాధికులుగా మమ్మల్ని తీర్చిదిద్దుమని, నీ దీవెనలు మా మీద మెండుగా అనుగ్రహించమని శ్రేష్టమైన వాక్యాన్ని అందించిన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని తెలియజేసిన యేసుక్రీస్తు మాదిరిని వెంటాడి ఆ రీతిగా ఆరాధించుకొని మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు అందరికీ దయచేయమని, ఆ రీతిగా నీ కొరకు సాక్షులుగా మమ్మల్ని నిలవబెట్టుకోమని ఘనత మహిమా ప్రభావములు మీకే ఆరోపిస్తూ, విన్న వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపజేయమని, వినవారందరినీ దీవించి ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దైవాశీర్వాదాలు దీవెనలు. ఆయన సన్నిధిలో చేరి నిత్యము ఆరాధించాలని, దేవుని ఆరాధికులుగా దేవుని సన్నిధికి వెళ్ళి రావాలని ఆశించే ప్రతి వారికి, నిత్యము ఆరాధికులుగా జీవించాలని ఆశించిన వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండునుగాక. ఆమేన్. పరండి ప్రభు
ప్రాసిమా.